సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోబోతున్న కరీంనగర్ మానేర్ రివర్ ఫ్రంట్ పనులు జోరందుకున్నాయి వారంలో టెండర్లు పిలిచేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఆకాంక్షల మేరకు మానేర్ రివర్ ఫ్రంట్ పనులు త్వరతగతిన చేపట్టి నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి గంగుల మానేర్ ఫ్రంట్ పనుల్లో పురోగతి డిజైన్ల పరిశీలన క్షేత్రస్థాయి పనులకు సంబంధించి ఈ రోజు ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్ శంకర్ టూరిజం శాఖ ఈడీ శంకర్ రెడ్డి టిఎస్ సిఈ వెంకటరమణ ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్ ఐఎన్ఐ కన్సల్టెన్సీ డైరెక్టర్ హర్ష గోయల్ ఇతర రాష్ట్ర కరీంనగర్ జిల్లా ఇరిగేషన్ టూరిజం రెవెన్యూ మున్సిపల్ ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని లోని జల సౌదాలో మంత్రి గంగుల సమీక్ష సమావేశం నిర్వహించారు మొదటి నుండి మానేర్ రివర్ ఫ్రంట్ పనుల్లో మంత్రి గంగుల చూపిస్తున్న చొరవతో అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ రికార్డు స్థాయిలో ప్రాజెక్టును టెండర్ దశకు తీసుకొచ్చారు మంత్రి గంగుల గత సమీక్ష అనంతరం జరిగిన పనుల పురోగతిని అధికారులు సర్వే సంస్థల ప్రతినిధులు మంత్రికి వివరించారు మానేర్ రివర్ ఫ్రంట్లో ప్రధాన భాగాలైన బ్యారేజీ లోయర్ ప్రామినాడ్ అప్పర్ ప్రామినాడ్లకు సంబంధించిన డిపిఆర్ ను అధికారులు మంత్రికి వివరించారు ప్రాజెక్టుపై క్షుణ్ణంగా సమీక్షించిన మంత్రి గంగుల పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత వందేళ్ల నీటి విడుదల పరిణామం ఆధారంగా ఎనభై వేల క్యూసెక్కులు మొదలు మూడు లక్షల యాభై వేల క్యూసెక్కుల వరకు నీటి విడుదల సమయాల్లో రివర్ ఫ్రంట్ నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు రూపొందించిన డిజైన్లపై మంత్రి సమీక్షించారు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వివిధ దశలుగా రూపొందే రిటైనింగ్ వాల్ లోయర్ అప్పర్ ప్రామినార్లు బ్యారేజీ జీపీఆర్ ఫైనల్ అయినందున టెండర్లు పిలవలసిందిగా ఆదేశించారు ఇప్పటికే నాలుగు వందల పది కోట్లని ప్రభుత్వం కేటాయించిందని స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారన్నారు మంత్రి గంగుల ప్రపంచ స్థాయి నిర్మాణాలతో మానేర్ రివర్ ఫ్రంట్ రూపుదిద్దుకోబోతుందని దీనికి సంబంధించిన పూర్తి పేపర్ వర్క్ గ్రౌండ్ వర్క్ పూర్తయిందని డిజైన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ నెలలోనే టెండర్లను పిలిచి వచ్చే నెల నుంచే పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి గంగుల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు ప్రాజెక్టులో బోటింగ్ అమ్యూజ్మెంట్ పార్కులు వాటర్ స్పోర్ట్స్ ఫౌంటైన్లు ఆడిటోరియం మ్యూజియం కిడ్స్ ప్లే ఏరియాలు సీనియర్ సిటిజన్ గార్డెన్స్ ఫ్లవర్ గార్డెన్లు రాక్ గార్డెన్లు లేజర్ షోలు విశాలమైన ల్యాండ్ స్కేపింగ్లు ఇంకా స్పోర్ట్స్ ఎన్క్లేవ్ లో భాగంగా టెన్నిస్ వాలీబాల్ ఇతర స్పోర్ట్స్ కోర్టులు ప్రాజెక్టు పొడవునా వాకింగ్ జాగింగ్ ట్రాక్లతో దక్షిణ భారతానికి తలమానికంగా కరీంనగర్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపేలా మానే రివర్ ఫ్రంట్ రూపుదిద్దుకోబోతుందన్నారు మంత్రి గంగుల అభివృద్ధి పనులను జోన్ల వారీగా విభజించి ఏకకాలంలో సివిల్ వర్క్లతో పాటు టూరిజం ఇతర పనులను కూడా పూర్తి చేయబోతున్నామన్నారు ఇప్పటికే ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన తీగల వంతరి నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని రివర్ బెడ్ నిర్మాణం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హాస్పిటాలిటీ ఏర్పాట్లు చిల్డ్రన్ పార్క్ వాటర్ ఫౌంటెన్స్ బోటింగ్ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్ ఇతర ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు సార్కు ఇష్టమైన ప్రాజెక్ట్ ఇది కేబుల్ బ్రిడ్జ్తో మానే రివర్ మన అసెంబ్లీలో అనౌన్స్ జరిగింది అనౌన్స్ సార్ హనరబుల్ సీఎం ఈ అనౌన్స్డ్ ఇన్ అసెంబ్లీ ఆల్సో సో దేర్ ఏ కేబుల్ గోయింగ్ అండ్ రివర్ గోయింగ్ ఆన్ సో అవి డిస్టిక్ సాబారే So, टेंडर कॉल पर करने के लिए हमारा एडलिस टेंडर कॉल पर जल्दी शुरू करना है